శ్రీ పరంజ్యోతి అద్భుతం. నేను తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన బాలమురుగన్ను. దాదాపు 16 ఏళ్లుగా మేము భగవద్ధర్మంలో ఉన్నాము. మా కుటుంబం ఎన్నో అద్భుతాలతో ఆశీర్వదించబడింది. కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మకు జరిగిన ఒక ఆరోగ్య అద్భుతాన్ని ఇక్కడ పంచుకుంటున్నాను. దాదాపు 5 సంవత్సరాల క్రితం మా అమ్మ కాళ్లు పాదాలలో నీరు చేరి ఎల్లప్పుడూ వాపుతో నొప్పితో బాధపడేది. ఆమెకు మధుమేహ వ్యాధి కూడా ఉండడం వలన మందులు వాడుతూ ఉండేది. నెలలు గడిచే కొద్దీ ఆమె పొత్తి కడుపులో నీరు చేరి ఉబ్బినట్లు ఉండడం మేము గమనించాము. మేము చాలా మంది వైద్యులను సంప్రదించి వివిధ రకాల చికిత్సలను ప్రయత్నించాము. కాని మా అమ్మ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నది. శ్రీ అమ్మా భగవాని యొక్క దీక్ష, ఇంకా ఆమె ఆరోగ్యం కోసం చేసే ప్రార్థనల మీద మాత్రమే మేము ఆశ పెట్టుకున్నాము. 3 సంవత్సరాల పాటు వివిధ పరీక్షలు చికిత్సల తర్వాత ఆమె మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, ఆమెకు రోజు డయాలసిస్ చేయవలసి ఉంటుందని నిర్ధారణ చేశారు. ఆమెకు వెంటనే నయమవ్వాలని నిస్సహాయ స్థితిలో శ్రీ పరంజ్యోతిని ప్రార్థించాము. శ్రీ పరంజ్యోతి యొక్క దైవిక సంకల్పం వలన మేము ఒక మధుమేహ వైద్యుని సంప్రదించడం జరిగింది. స్కాన్ ఫలితాలు ఇంకా ల్యాబ్ నివేదికల ద్వారా మూత్రపిండాలు సాధారణంగానే పనిచేస్తున్నాయని తేలింది. ఈ వైద్యుడు మధుమేహానికి కొన్ని మందులను సూచించారు. ఈ మందుల తర్వాత మా అమ్మ కోలుకోవడం ప్రారంభమైంది. మేము ఈ వైద్యాన్ని మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మా అమ్మ తిరిగి మామూలు స్థితికి వచ్చింది. మా అమ్మ పూర్తిగా కోలుకునేలా చేసిన శ్రీ పరంజ్యోతి దైవిక అనుగ్రహానికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము.